హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే కొంచెమే బాగున్నాను. 1 వీక్ నుంచి హెల్త్ బాగాలేదు, అందుకే వీడియోస్ ఏం చేయలేదు. సో ఈరోజు కూడా రెసిపీ ఏం పెట్టట్లేదు, కానీ ఖాళీ టైంలో నేనేం చేస్తాను అనే దాని గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మరి మీరైతే ఏం చేస్తారు అది కూడా నాతో షేర్ చేసుకోండి. ఇదండి మా కూలర్. ఇది బెడ్షీట్. ఈ బెడ్షీట్ నాకు యూజ్ లేదు, వాడట్లేదు. సో దీన్ని వేస్ట్గా పడేయడం కన్నా దీన్ని ఏదో విధంగా ఉపయోగించుకుందాం అనుకున్నాను. అందుకని నా ఖాళీ టైంలో చూసి కట్ చేసేసి కూలర్కి ఒక కవర్ లాగా స్టిచ్చింగ్ చేసేసాను అనమాట. ఇప్పుడు ఇది బెడ్షీట్ యూజ్ అయింది, అలాగే నా కూలర్ కూడా డస్ట్ పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ అయిపోయింది కదా, వింటర్ సీజన్, రెయినీ సీజన్ వచ్చేసింది కదా. సో ఇప్పుడు నాకు కూలర్ ఏమి యూజ్ లేదు, అందుకని నేను ఇది స్టిచ్ చేసేసాను. స్టిచ్చింగ్ చేసి దీనికి అనేది వేసేసాను. దానివల్ల నా కూలరు ప్లస్ ఇది రెండు యూజ్ అయినాయి అనమాట, రెండు విధాలుగా. ఇప్పుడు ఇది చూడడానికి కూడా బాగుంటుంది, వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా షాక్ అవుతున్నారు అనమాట, ఇది భలే కుట్టేవే అని చెప్పేసి నన్ను. రెండోది మిషన్ కి కవర్ అండి. నేను చూసారా, ఇది నేను డ్రెస్ కుట్టుకోగా మిగిలిన క్లాత్. ఇది దీన్ని వేస్ట్ చేయకుండా దీని లోపల ఫోమ్ ఉండేది కదా, మనం రెడీమేడ్ షర్ట్స్ కొన్నప్పుడు ప్యాకింగ్ కి ఈ ఫోమ్ అనేది వస్తుంది. ఇది కూడా నేను దాచిపెట్టుకున్నాను అనమాట. దాచిపెట్టుకుని ఇట్లాగా పాడైపోయిన డ్రెస్సులు ఉంటాయి కదా, వాటి చున్నీలు, ఆ చున్నీని దీనికి బ్యాక్ సైడ్ లైనింగ్ ఇన్నర్ లాగా వాడుకొని ఈ పైన ఈ క్లాత్ వేసి మధ్యలో అది ఫోమ్ అనేది పెట్టుకొని ఇది ఉంది. చక్కగా నేను ఈ మిషన్ కి కవర్ అనేది కుట్టానండి. చూడండి ఎంత బాగుంటుందో చూడడానికి, చూడడానికి బాగుంటుంది. అలాగే మనకి ఇవి డస్ట్ పట్టుకుంటా కూడా ఉంటుంది అనమాట. ఇది 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 కూడా నేను నేనే కుట్టుకున్నాను నా సొంతంగా. చూడండి ఎంత అందంగా ఉందో. మూడోది మిక్సీ కవర్ అండి. ఇది మనకి బయట అమ్ముతున్నారు, అయితే నేను సొంతంగానే నా దగ్గర ఉన్న క్లాత్ తోని, వేస్ట్ క్లాత్ తోనే నేను కుట్టానండి. ఇది కూడా మనకు మనం బయట మిషన్ మిక్సీ కవర్లు కొంటే కనుక జార్కి రాదండి, ఓన్లీ మిక్సీకి మాత్రమే సరిపోద్ది, ఈ బాడీకి మాత్రమే వచ్చింది. కానీ నేను ఈ జార్ కూడా పెట్టేసుకొని మళ్ళీ జార్ సపరేట్ గా పెట్టుకోకుండా దీనికే పెట్టేసేసి దీన్ని మొత్తం కలిపి స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను మెజర్మెంట్స్ తీసుకొని. దానివల్ల ఏంటంటే జారు ఈ రెండు కలిపే ఉంటుంది, చక్కగా చూడడానికి కూడా ఎంతో అందంగా ఉంది. చూసారా? సో ఇట్లాగా ఇట్లా ఖాళీ ఉన్న టైంలో నేను ఇలాంటి ఏవో ఒకటి చేస్తూనే ఉంటాను అనమాట. మిషన్ కుడతాను కాబట్టి, నాకంటే ఒక మిషన్ ఉంది కాబట్టి నేను ఖాళీ టైంని ఈ విధంగా యూజ్ చేసుకుంటూ ఉంటాను. సో మీరు కూడా ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.